కంటి చూపు సమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి కరీంనగర్లో అనూహ్య స్పందన లభిస్తోంది. కంటి వెలుగు కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జర్నలిస్టులతో పాటు చుట్టుప్రక్కల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వచ్చిన వారికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలను మందులను ఉచితంగా అందించారు. అంధత్వ నివారణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు వైద్యులు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రతి ఒక్కరూ తమ కళ్లకు సరైన జాగ్రత్తలు తీసుకునేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వము అంధత్వ నివారణ దిశగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రెస్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడమైనది. దీనిలో భాగంగా ఏంటంటే మనకు సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మన కన్నులను కాపాడుకుంటే మన కంటి చూపును కంటి వెలుగును కాపాడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే దీనిలో భాగంగా ఏంటంటే మన యొక్క కంటికి వచ్చే సమస్యలను మిగతా అన్నిటినీ చూపెట్టుకుంటూ ఒకవేళ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా తొందరగానే స్పందించి చూపెట్టుకొని రిస్క్ కూడా చేయబడుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రెస్ ప్రింట్ మీడియా మిత్రులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.